ఎస్ తెలుగు టీవీలో వీడియో చూడాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేస్తే ఎలా ఉంటుంది, ఆయన గారు మాట్లాడితే ఎలా ఉంటుందో మీ ముందుకి. మరి మన సీఎం గారిని స్టేజ్ పైకి తీసుకొస్తాను. మనం చూస్తున్నట్టే రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలి, ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోవాలని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం చూస్తున్నట్టే మోపిదేవి వారింట్లో పెళ్లి చేస్తా ఉన్నాం. కానుల పండుగ జరుగుతా ఉంది. ఆ విధంగా బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నూతన వధువరులు మౌనిక గారికి, కృష్ణమనాయుడు గారికి నా పార్టీ తరఫున, విచ్చేసిన బంధుమిత్రుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ విధంగా ముందుకెళ్ళాలి, అందరం ముందుకెళ్ళాలని తెలియజేస్తా ఉన్నాను. ఇలా ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి అంటే వైఎస్ గారు లేచారు సీరియస్ గా. అధ్యక్ష ముందుకు పోతున్నాం ముందుకు పోతున్నాం అంటున్నారు, ఎక్కడికి వెళ్తారో కొంచెం అడ్డసరి కనుక్కోండి. అయితే ఇలా కౌంట్ చేయడం అలవాటు అండి. అయితే వైఎస్ గారు కొంచెం మీరు ఆ నూతన వధువును ఒకసారి దీవించండి సార్ అంటే రాజశేఖర రెడ్డి గారు గారికి, కృష్ణమనాయుడు గారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ మీ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ విధంగా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్, మెగాస్టార్ చిరంజీవి గారు మీరు రండి సార్ స్టేజ్ మీదకి వచ్చి మరి నూతన వధువులను దీవించండి సార్ అంటే మరి మామూలుగా చిరంజీవి గారు స్టేజ్ మీదకి వస్తున్నారు. చూడు తమ్ముడురా, వచ్చేసిన మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మెగాస్టార్ చిరంజీవియా సార్ ఒకసారి నూతన వధువులా. ఓ తమ్ముడు మౌనిక గారికి, కృష్ణమనాయుడు గారికి వివాహ మహోత్సవ శుభ, కొద్దిగా గట్టిగా చెప్పట్లా. ఇలాగా మరి మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే సార్ బాలబాబు గారు మీరు రండి సార్ అంటే మరి బాలబాబు గారు స్టేజ్ మీదకి వస్తున్నారండి. ఆయన గారు మరి స్టేజ్ మీదకి వచ్చి ఆయన గారు మాట్లాడితే ఎలా ఉంటుందో మీ ముందుకి బాలకృష్ణ గారిని తీసుకొస్తున్నాను. బాలకృష్ణ ఎలా ఉంటుంది సార్, ఒక్కసారి మీరు రండి సార్ అంటే మరి బాలకృష్ణ గారు స్టేజ్ మీదకి వస్తున్నారండి. ఆయన గారు స్టేజ్ మీద మాట్లాడితే ఎలా ఉంటుంది, సినిమాలో మాట్లాడితే ఎలా ఉంటుందో రెండింటికి మరి ఏరి వేసి మీ ముందు తీసుకొస్తాను. ముందుగా బాలయ్యబాబు గారు స్టేజ్ మీద. వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ నందమూరి బాలకృష్ణ అదొక చరిత్ర, ప్రతి ఒక్కరికి కూడా మరి మోపిదేవి గారి ఇంట్లో వివాహం అంటే ఒక చరిత్ర. ఇలాంటి చరిత్రలు రేపల్లెలో మరి 100 సంవత్సరాలు గుర్తుండిపోయే విధంగా జరుగుతున్న పెళ్లి వేడుకకు ఇచ్చేసిన బంధుమిత్రులందరూ కూడా సోదరి మండలి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అదొక చరిత్ర. ఇలాగా మరి బాలయ్య బాబు గారు సార్, ఒక్కసారి మీరు సినిమాలో మాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని తీసుకొస్తాను. బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఈ రేంజ్లో మరి బాలకృష్ణ గారు రెడ్డి ఈ సభలో శత్రులు చెప్పిన వాడిని మణిగారు అంటారు, ఆడవాళ్ళు చెప్పిన వాడిని మొండబాపి అంటారు. దండ దండగా దారికి వచ్చి మా వాళ్ళని చెప్పిన నువ్వు మడితులు పుట్టాబా తప్పులకు పుట్టాబా. మరి వేర్లాగు రెడ్డి ఈ సభలో ఏ సంటే సరే, కడప కందూరు చిత్తూరు పొద్దుటూరు ఏ సంటే సరే నీ బంధు పథకం తెచ్చుకో, ఒక్కడినే వస్తా చెమట పట్టకుండా చంపేస్తా, వస్తావా? మరి ఇలాగా బాలకృష్ణ గారు ఏదో క్రైమ్ ఫైల్ చూస్తున్నట్టు ఉంది కానీ చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా. థ్యాంక్ యూ సార్. కళ్ళు చిదంబరం గారు ఒక్కసారి మీరు రండి సార్ అంటే కళ్ళు చిదంబరం గారు వచ్చారండి స్టేజ్ పైకి.
ఇదిగా అందరికి నమస్కారం. విచ్చేతిని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదిగా బాబుదేవ్ గారి ఇంట్లో పెళ్లికి వచ్చాను, నన్ను కూడా ఆహ్వానించారు, అందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మౌనిక గారికి, కృష్ణమనాయుడు గారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కళ్ళు చిదాంబరం. మీకు అర్థమైందా? ఇలాగా మరి కళ్ళు చిదాంబరం గారు, సార్ కృష్ణరాజు గారు మీరు రండి సార్ అంటే మరి రెబో సార్ కృష్ణరాజు గారు వచ్చారండి. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తనకి భోజనాలు ఎక్కడ తనకి భోజనం చేసి కానీ నేను ఇక్కడి నుంచి కథన జరిగి ఇలాగా మరి కృష్ణరాజు గారు ఎంచుకోవచ్చు. అలాగే సార్ జయప్రకాష్ రెడ్డి గారు మీరు రండి సార్ అంటే జయప్రకాష్ రెడ్డి గారు వచ్చారండి. ఏమప్పా ఏం చేస్తున్నారు అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నూతన వధువులకి ఏదమ్మా కొద్ది కొద్దిగా చెప్పలేదు సరి ఏమంటా. ఇలాగా మరి జయప్రకాష్ రెడ్డి గారు అండి. అలాగే మరి మామూలుగా ఇప్పుడైతే ఈటీవీ మా టీవీ జెమినీ టీవీ ఉన్నాయండి, అప్పుడు మాత్రం ఒక ఛానల్ మాత్రం ఉండేది. ఏం ఛానల్ చెప్పగలరా? ఏం ఛానల్ అండి? ఈటీవీ. ఇప్పుడు ఉంది, ఒకప్పుడు ఒక ఛానల్ ఉండేది, దూరదర్శన్ అండి. అయితే దూరదర్శన్ ఛానల్ మరి ముఖ్యమంత్రితో ముఖాముఖి అని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో ముఖాముఖి అని చెప్పేసి కార్యక్రమం పెట్టారండి. ఒక ఆయన ఆ కార్యక్రమానికి బాగా ఫుల్ గా తాగి ఫోన్ చేశారండి, ఫోన్ కాల్ వస్తుంది. హలో చంద్రబాబు నాయుడు గారు బాబు మాట్లాడేది. చెప్పండి సార్, మీరు పెట్టిన నీరు బీరు కార్యక్రమం అద్దరిపోయిందండి. చూడు తమ్ముడు, అది నీరు బీరు కార్యక్రమం కాదు, నీరు మీరు కార్యక్రమం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే బ్రాందీ బూందని కార్యక్రమం పెట్టండి సార్, అద్దరిపోతుంది. చూడు తమ్ముడు, మీరు ఫుల్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. పదండి జరగనే కార్యక్రమం పెడతారు, తప్పకుండా మన తీసుకెళ్ళి లోపల. అలాగే మరో కాల్ వచ్చిందండి. హలో సీఎం గారు మాట్లాడేది. చెప్పండి సార్. నగరపాలక సంస్థ వాళ్ళు రోడ్డు పక్కన మా ఇల్లు మొత్తం పడేశారు సార్, దొడ్డు మాత్రం ఉంచారండి. ఇప్పుడు మీకు దొడ్డు నుంచే ఫోన్ చేస్తున్నాను సార్, మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా తీసుకుంటాను. అసలు మొత్తం పడేయమంటే ఆ దొడ్డు ఎందుకు ఉంచారో ఫోన్ చేసి కనుక్కుంటాను. అలాగా మరి సరదాగా సినీ కళాకారుల కంఠాలను పీల్చుకోవచ్చండి. మరి మళ్ళీ మీ ముందుకి మరికొన్ని కంఠాలతో, అలాగే నా మాట్లాడే బొమ్మ, అలాగే నా డాన్స్ సిక్రీతో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తున్నానండి. నా మాట్లాడే బొమ్మతో మీ ముందుకు వస్తున్నాను. ఓకే అండి. మోపిదేవి గారి వివాహ మహోత్సవానికి వచ్చే సమయానికి మీరు ఒకసారి శ్రీనివాసరావు గారి తరఫు నుంచి, మౌనిక గారు, కృష్ణనాయుడు గారి తరఫు నుంచి, వారి తల్లిదండ్రుల తరఫు నుంచి కూడా హృదయపూర్వక స్వాగత సమాజాలు తెలియజేస్తూ చక్కటి సాయంత్రం వేళ మీ అందరినీ కడుపుబ్బా నవ్వించారు. మరి నవ్వారు అందరూ? కొంచెం గట్టిగా నవ్వులు పొదుపే, చప్పట్లు పొదుపేనా? అన్ని పొదుపు చేస్తే ఎట్లా అండి? కొన్నింటి మాత్రం బాగా ఖర్చు చేస్తారు. అలాగే చప్పట్లు ఎంత ఖర్చు చేస్తే అంత లాభం మీకే. మరొకసారి గట్టిగా అందరు చప్పట్లు. మరి ఇప్పటిదాకా రకరకాల వాయిస్ తో బోల్డ్ అంత మంది సినీ యాక్టర్స్ తో మీ అందరినీ కడుపుబ్బా నవ్వించిన మా నవ్వుల రాజు తన ఫ్రెండ్ తీసుకోవడానికి, అమెరికా నుంచి తీసుకోవడానికి, రీసెర్చ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు. ఆయన వచ్చే లోపల మరి మీ అందరినీ మరొకసారి తన ఇంద్రజాల మహేంద్రజాల ప్రదర్శనతో మీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా చక్కటి ప్రదర్శన ఇవ్వడానికి మా మెజీషియన్ వస్తున్నారు. ఒకసారి ఇంకొకసారి గట్టిగా చప్పట్లతో మా మెజీషియన్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అంటే లక్ష్మీపార్వతి గారు వస్తున్నారండి మన ముందుకి. బాబు ఒకసారి అందరు కొంచెం గట్టిగా చప్పట్లు కొడతారా? అసలు బాబు కృష్ణమనాయుడు మౌనిత గారికి అసలు మోపిదేవి వారి ఇంట్లో పెళ్ళి అంటే బాబు కొంచెం గట్టిగా చప్పట్లయ్యా. అసలు నిజంగా నేను రాత్రి జగన్ తో మాట్లాడానండి.
అసలు మోపిదేవి గారి వివాహానికి వెళుతున్నానంటే అసలు నాకు చాలా ఆనందం వేసింది. అసలు ఎంత ఆనందం వేసిందంటే, ఒకప్పుడు మరి నేను రామారావు గారి గారితో నేను చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళానండి, కానీ ఇలాంటి వివాహ మహోత్సవానికి రావటం నిజంగా ఇదే నా మొదటిసారి. కొంచెం గట్టిగా చప్పట్లు మోపిదేవి గారి కుటుంబ సభ్యులకి, బాబు అందరూ గట్టిగా చప్పట్లయ్యారు. లక్ష్మీ భారతి గారు పంట అంగరించుకోవచ్చండి. అలాగే మరి రావు గోపాలరావు గారు ఒకసారి మీరు దివి నుండి పుట్టుకొచ్చి మరి ఆ నూత మధువులు దీవించి దీవించండి అంటే మరి రావు గోపాలరావు గారు హలో హలో ఏమిటయ్యా, మరి మోపిదేవి గారి ఇంట్లో వివాహం అంటే రెండేళ్ళు గుర్తుండిపోయే వివాహ మహోత్సవం అనమాట, ఆ విధంగా కొంచెం గట్టిగా చెప్పండి. ఇలాగా మరి ఆహరి గారి కంఠం అనుకరించుకొచ్చండి. అలాగే మరి శ్రీ కళాకారుల కంఠం రాజ కంఠాలు వింటున్నారు, కానీ మీకోసం ఒక మాట్లాడే బొమ్మని మీ ముందు తీసుకురాబోతున్నాను. ఓకే, మరి మీకోసం మాట్లాడే బొమ్మని ఒక్కసారి మీ ముందు తీసుకొస్తున్నాను. అందరికోసం నమస్కారం చెప్పు. ఎలాగా అందరికి అందరికి నమస్కారం చెప్పేసి. ఎలాగా నేను చెప్పేది చెప్పు. ఎలాగో ఇచ్చేసిన అందరికి అందరికి నమస్కారం. భోజనాలు అందరికి భోజనాలు పెడుతున్నారు. అలా కాదు, అందరికోసం నమస్కారం చెప్పేసి. అందరికి అందరికి నేను ఏం చెప్పాను నీకు? అలా కాదు, అందరికి అందరికి నమస్కారం చెప్పేసి. అందరికి అందరికి ఆడవాళ్ళకి. సరే, ఆడవాళ్ళకి మగవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి పిల్లలకి పెద్దలకి పెద్దలకి ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు కదా, అందరికోసం నమస్కారం చెప్పేసి. అందరికి అందరికి బరోగా ఏంటి నీకు కూడా? నాకు కూడా చెప్పు. నీకు ఎంత బ్రా? అట్లా అనకూడదు, అందరికోసం నమస్కారం చెప్పేసి. బరోగా ఏంటి ఇచ్చేసిన అందరికి అందరికి మనకిందే మాట్లాడకూడదు, అందరికి నమస్కారం చెప్పేసి. అందరికి అందరికి నమస్కారం. వెరీ గుడ్, కోడిగుడ్డ కోడిగుడ్డు కదా, వెరీ గుడ్. అందరికి నమస్కారం చెప్పేసావు కదా, అందరికోసం నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు ఇందా చెప్పాను, ఇప్పుడు చెప్పవా? సార్ నా పేరు రాజ్ గోపాల్. ఏం చెప్తుంటావు? నేను మిమిక్రీ చేస్తుంటాను. అవునా? సార్ నీ పేరు చెప్పు. నా పేరు? నీ పేరు? నా పేరు? నీ పేరు? నీకు ఎందుకు రాదు? అట్లా అనుకుంటే అందరికి తెలియాలి కదా. అవునా? అందరికి ఒకసారి నీ పేరు చెప్పు. గౌరవ్ గారు. ఏంటి? బాజీ గారు. బాజీ గారు. నాకు వెళ్ళి సీరియల్స్ చెప్తున్నా. నీకు వెళ్ళి సీరియల్స్ చూస్తారా? ఇప్పుడు నవ్వుతున్నా. ఇప్పుడు నవ్వుతున్నారా? సరే, మరి గౌరవ్ గారు ఏంటి వెనకాల బ్యానర్ ఉంది? వెనకాల బ్యానర్ ఉంది. అట్లా నవ్వుతున్నారు? అట్లా నవ్వడం కాదు, ఆయనే బాజీ గారు. ఇక్కడ కూర్చుని ఆయనే బాజీ గారు. అవునా? సరే, మరి అందరికి అందరికి నమస్కారం చెప్పేస్తావు కదా, అందరికి ఒకసారి నీ పేరు చెప్పు. నా పేరు? నీ పేరు? టింకు గురు. టింకు? టింకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నాది గుంటూరు. గుంటూరు మీద? గుంటూరు మాది కాదు, నేను ఉన్నది గుంటూరులో. ఏ ఇంట్లో ఉండవా? ఇంట్లోనే ఉంటాను. ఎవరింట్లో? ఎవరింటే మా ఇంట్లోనే ఉంటాను. సరే, మరి చక్కగా వరగా ఏంటి నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేనా? నువ్వే ఎక్కడి నుంచి వచ్చావు? అమెరికా. అమెరికా నుంచి వచ్చావు? అమెరికాలో ఎక్కడ ఉంటావు? వాషింగ్టన్. వాషింగ్టన్ లో ఉంటావు. అమెరికాలో ఏం చేస్తుంటావు? బిజినెస్. బిజినెస్ చేస్తున్నావు? ఏం బిజినెస్ చేస్తున్నావు? నాకు సిగ్గు బాబు. అట్లా సిగ్గుపడకూడదు. నీకు ఎన్నో సిగ్గు లేదు. అట్లా మాట్లాడకూడదు. అట్లా కాదు సంపాదించావు అబ్బా. ఏంటయ్యా మోడీ చూద్దామనే? మోడీకి నేను చెప్తాను. అట్లాగని ఎంత సంపాదించావు? కోటి రూపాయలు. కోటి రూపాయలు సంపాదించావు? మరి కోటి రూపాయలు ఏం చేసావు? సినిమా తీసావు. సినిమా తీసావు? ఏం సినిమా? అటు చూడు ఇటు చూడు. ఏంటి ఏం లేదుగా? నేను ఒక సినిమా పేరు అడ్మిడ్ సినిమా పేరా? సరే, ఇందులో హీరో ఎవరు? నేనే. హీరోయిన్ ఎవరు? నీ చెల్లె. నిర్మాత ఎవరు? నేనే. దర్శకత్వం ఎవరు? నేనే. చూసేది ఎవరు? నేనే. అనే పప్పులో కాలేసావు కానీ వరగా ఏంటి నీకు పెళ్ళైందా? నాతో నీకు ఎందుకయ్యా? నాకు పెళ్ళైంది. ఏం నీకు పెళ్ళైంది? ఎంతమంది పిల్లలు? మూడున్నర. ఏంటి పిల్లలు మూడున్నర? ఎక్కడ ఒకళ్ళు ఇద్దరు లేకపోతే ముగ్గురు నలుగురు ఉంటారు, నీకేంటే మూడున్నర? నీకు ఎంత బ్రా? సరే నాకెందుకు, నీకు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు? అందరు అమ్మాయిలే. అందరు అమ్మాయిలే? సరే మీ పెద్ద అమ్మాయి వయసు ఎంత? 80. ఏంటి 80? మరి రెండు అమ్మాయి వయసు ఎంత? 40. మూడు అమ్మాయి వయసు ఎంత? 20. మీ ఆవిడ వయసు ఎంత? 100. నీ వయసు ఎంత? 15. వయసు 15? సరే టింకు చక్కగా మరోగా ఏంటి మంచి పాట పాడు. మంచి పాట? సరే తర్వాత మంచి పాటలు పాడతారు తర్వాత ఇక్కడ.
ముందు నేను చెప్పింది విను. ఏంటి మంచి పాట పాడు, తర్వాత పాడతారా? ఇప్పుడు పాడమే. సరే నీకోసం మంచి పాట పాడుతున్నాను. అలా గురు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు కళ్ళకలకేమో కళ్ళకలక అలాగే ఒక మంచి పాట పాడమన్న పాడాను. ఓకే ఏంటి? నేను పాడతా. నువ్వు పాడతావు? ఏం పాట? హిందీ పాట. అప్పుడు హిందీ బాగా వచ్చా? హిందీ రాదు, పాడవచ్చు. సరే హిందీ పాడు, పాడు పాడనా? సరే పాడు. దిల్ దీవానా, దిల్ దీవానా, దిక్కులేందానా. నేను దిల్ దీవానా, దిక్కులేందానా? ఇది హిందీ పాట. నాకంత పడా, ఇది మాట చాలా కష్టమే. టిక్ ఓకే. మరి ఏంటి మీ అమ్మ నాకేమవుతుంది? మా అమ్మ నాకు అమ్మ అవుతుంది, నీకు అమ్మ అవుతుంది. నాన్న, మా నాన్న కూడా నాన్న అవుతాడు. మా అన్నయ్య కొన్ని అన్నయ్య అవుతాడు. మా అక్క కొన్ని అక్కయ్య అవుతుంది. మీ ఆవిడ? మా ఆవిడ కొన్ని. ఏంటి మాట్లాడి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నా? మాట్లాడకూడదు. ఓకే టింకు, చక్కగా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఏంటి రాసులు గారు సీరియల్ చూస్తున్నారు? రాసులు గారు సీరియల్ చూస్తున్నారా? ఎందుకని? పాట పాడాలని. పాట పాడాలని. సరే మరి అందరికి 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ అందరికి ఒకసారి బాయ్ బాయ్ చెప్పేసి. ఎలాగా? విచ్చేసిన అందరికి నాకు రాదు బరం. సరే నేను చెప్పాను చెప్పు. ఎలా బరం? సోదరి సోదరి మల్లారా, ఎలక్షన్లు అయిపోయినాయిగా. ఎలక్షన్లు అయిపోయినాయా? అలాగే నేను చెప్పాడు చెప్పు. ఎలా బరం? అమ్మలారా అక్కలారా, నేను అడుక్కుంటావా? అడుక్కోడు. అలాగే అందరికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ అందరికి ఒకసారి బాయ్ బాయ్ చెప్పేసి. ఎలాగా? నేను చెప్పాను తగడగా చెప్పేసి. అలా బరం? అందరికి టగటక చెప్పేసి. అలా గురు, వచ్చేసిన టగటక అందరికి టగటక టగటక. ఏంటి నేను చెప్పాను? ఒక నేను చెప్పాను టగటక. అలాగే నేను చెప్పాను చెప్పు. ఎలా గురు, వచ్చేసిన అందరికి గురవుగారు. ఏంటి మోపిదేవి వారి కుటుంబ సభ్యులకి, మోపిదేవి వారి కుటుంబ సభ్యులకి, వచ్చేసిన అందరికి అందరికి నూతన వధువులకి, నూతన వధువులకి వివాహమోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వివాహమోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. ఏమండి? ఏంటి ఏమైనా తప్పులు మాట్లాడుంటే? తప్పులు మాట్లాడుంటే నన్ను వదిలేసి మా గురువు కనుగొట్టాను. వదిలేసి నన్ను కొట్టారా? అందరికి బాబా చెప్పేసి. ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుందా? ఆర్కెస్ట్రా మొదలు పెడుతున్నారు. అందరికి బాబా చెప్పేసి. అందరికి అందరికి బాయ్ బాయ్ బాయ్. అంజులండి నా మాట్లాడి రాక్షసి గటప్పులు విలన్ ఎలాగా అరిచాడు, ఎలా ఆ సౌండ్స్ ఒక్కసారి మేము తీసుకొస్తాను. మరి దీనికి తర్వాత మా ఆయన చేస్తాడు. చప్పట్లు ప్లీజ్. ఒకసారి మీరు ఉత్సాహంగా ఉంటే ఇలాంటి ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి మేము ఆలోచించడానికి. మరి వాళ్ళు ఏమంటారు నాకు అర్థం కాదు, నాకు చూడలేదు. చెప్పండి చూస్తుంటాం. అలాంటి క్రికెట్ మ్యాచ్ ని ఒక్కసారి మీ ముందుకి నా మిమిక్రీ షో మీ ముందు తీసుకొస్తాను. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక్కొక్కరిని పిలిచి బ్యాట్ ఇచ్చి సిక్స్ కొట్టమంటున్నారండి. అటు నుంచి విక్టరీ వెంకటేష్ గారు వస్తున్నారు. మరి నాగేశ్వరరావు గారు విక్టరీ వెంకటేష్ సమయానికొచ్చు బ్యాట్ తీసుకుని సిక్స్ కొట్టి మన టీం మొత్తాన్ని గెలిపించు కబాన్ అనగానే వెంకటేష్ గారు మాట్లాడుతుంది. నేనట్టు కెక్కినట్టు కావాలంటే మీ అబ్బాయి ఆ చుట్టూ చోట దాకా నాకట్టుతో అడుచుకోండి. ఏమిటి బా అసలు ఈ క్రికెట్ తెలుసా? మరి ఆ పక్కన కూర్చు కమాన్ నాగార్జున బ్యాట్ తీసుకోండి. కొంచెం బేస్ నాగార్జున గారు వచ్చారు. మాట్లాడుతున్నా చిన్నప్పటికి క్రికెట్ నేర్పి కుయ్యో మొర్రో అంటే నేర్పకుండా సడన్గా చేతికి బాటిచ్చి క్రికెట్ ఏమంటే నా వాళ్ళకేమిటి బాబు అసలు క్రికెట్ అంటే ఏంటో తెలుసా? మరి ఆ పక్కన కూర్చు కమాన్ కళ్ళు చిదాంబరం బ్యాట్ తీసుకోండి అనగానే కళ్ళు చిదాంబరం గారు వచ్చారు. నాన్సెన్స్ అది ఒకే పక్క సిక్స్ కొట్టు. నాన్సెన్స్ అసలు క్రికెట్ తెలుసా? మరి ఆ పక్కన కూర్చోండి కమాన్
జయప్రకాష్ రెడ్డి గారు బ్యాట్ తీసుకోండి అనగానే జయప్రకాష్ రెడ్డి గారు వచ్చారండి. జేబిడి బాబు చిక్కిన బట్టి అలా మాటలు మాట్లాడి పెట్టు పక్కన కూర్చో. కమాన్ కృష్ణరాజు గారు బ్యాట్ తీసుకోండి అనగానే కృష్ణరాజు గారు వచ్చారు. ఏంటి క్రికెట్ కమాన్ బ్యాట్ తీసుకోండి జానికి అసలు మీకు క్రికెట్ తెలుసా? ఇలా క్రికెట్ అంటే ఏంటో తెలుసా? క్రికెట్ అంటే ఏంటో తెలుసుంటే అని అడుగుతా ఉంటే కృష్ణ గారు కోపం వేసింది. ఆంగారు లేచారు. చూస్తున్నాను క్రికెట్ అంటే ఏంటో తెలుసా? క్రికెట్ అంటే ఏంటో తెలుసా అంటున్నారు. అసలు క్రికెట్ అంటే మీకు తెలుసా? నాకు తెలుసుంటే మిమ్మల్ని అందరినీ ఎందుకు అడుగుతారు? సరదాగా మరి శ్రీకాళ కంపల్లి అనుకరించు. థ్యాంక్ యూ.